అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఉచితంగా చేప పిల్లల పంపిణీ ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ కూడా చేస్తుంది మీ అందరికీ తెలుసు. అయితే నూతనంగా ఒక 4 లక్షల మందికి కార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడి పోయినా ఇబ్బంది పడద్దు, ఐడెంటిటీ కార్డు ఉంటే ప్రభుత్వం ఇచ్చిందే కాబట్టి మీకు ఆటంకాలు కూడా ఉండవు. అడిగేవాళ్ళు మధ్యలో పోలీసులు ఆపడము ఇటువంటివి కూడా ఉండవు. రెండోది ఏంటంటే ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మీకు తెలుసు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నదే తెలియదు. ఆ ప్రభుత్వాలు ఏ రోజు మన కోసం ఆలోచన చేయలే. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మత్స్యకారుల కోసం మన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ పునరుద్ధి అది కాబట్టి దాంట్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 100% ఉచితంగానే ఇస్తున్నాం. మధ్యలో 1000 కోట్లతోనే 2 వీలర్ వెహికల్ ఇచ్చినాం, 4 వీలర్ ఇచ్చినాం, జాలర్లు జాకెట్లు ఇట్లా మనకు కావాల్సిన పనిముట్లు అన్ని ఇచ్చినటువంటిది మీకు తెలుసు. అయితే ఏ రోజు గో సముద్రంలో మా ఏడీ గారు ఫిషరీస్ అధికారులు అందరు కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆరంభం చేశారు. ఒకటేమో కార్డులు ఇవ్వడం, రెండోది ఈ యొక్క చేపలు మరి నీళ్ళల్లో వదిలిపెట్టేటువంటి కార్యక్రమం. నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి మేము ఒక వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ పెడుతున్నాం ఎక్కడ చేపలు వదిలినాకని రికార్డు ఉంటుందని చెప్పి. అది కంప్లీట్ అయ్యే వరకు మా వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అక్కడ పనిచేస్తుంది మీతో పాటు. అయితే వీళ్ళు మీకు అందరూ తెలుసు ఒకప్పుడు ఇవన్నీ పంచాయతీరాజులు ఉండే, మీకు ఏదన్నా పర్మిషన్ సర్పంచ్ ఇయ్యాలి, మీకు ఏ ఆటంకాలు లేకుండా చేస్తున్నాం. అయితే మీరు చేసే పని అలా ఈ చేపలు వేసేటప్పుడు అవి మంచిగా ఉన్నాయా లేదా, దాని క్వాలిటీ బాగుందా లేదా, దాని సైజు బాగుందా లేదా, రెండోది లెక్క 8000 చేప పిల్లలు ఇక్కడ వేస్తుంది దాని ప్రకారం ఎంచుకోవడం దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి ఎవరిది? అది ఎవరిది ఆస్తి? మత్స్యకారుల ఆస్తి. ఇప్పుడు నీళ్ళల్ని వేసేవరకే ప్రభుత్వ బాధ్యత, అది పెరిగిన తర్వాత ఆ ఆస్తి అంతా మీదే. అందుకే ఒకవేళ ఈ బండి వచ్చింది వాళ్ళకి ఇచ్చేసి పక్క జరగ.